friends, welcome back to our channel, the Uday Ready Show. So here in Nizamabad, lo exhibition and the every year ostundi ikkada polytechnic ground lo exhibition ki vacham ikkada. So cherry appa nunchi antundannamata ellam eldam pappa antalaku late ayipindi. So after long time vacham nenu exhibition raaga corona kante before eppudu ok sari vachanu dan tarvata raledu. మాల్స్ షాపింగ్ మాల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జిబిషన్ కి వాల్యూ లేదనుకున్నా కానీ ఇక్కడ చూస్తుంటే రష్ బాగా చాలా మంది వచ్చారనమాట. సో మీకు చూపిస్తాను లోపల వెళ్ళిన తర్వాత ఎగ్జిబిషన్ ఎలా ఉందో. నిజామాబాద్ ఎగ్జిబిషన్ చాలా ఫేమస్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 100 ఇయర్స్ నుంచి ఇక్కడ ఎగ్జిబిషన్ వస్తుందన్నమాట. ఎక్కడెక్కడ నుంచో వేరే రాష్ట్రాల నుంచి వచ్చేసి అందరు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటారు అనమాట. సో మీకు చూపిస్తాను ఇక్కడ రష్ కూడా చాలా ఉంది, విపరీతమైన రష్. ఇక్కడ మా ఫ్రెండ్ది మొన్న వీడియో పెట్టాను కదా, ప్రొడెన్స్ హాస్పిటల్స్. సో దాన్ని కూడా ఇక్కడ వచ్చిందనమాట యాడ్ ఖతర్నాకేశ్వర్ ముంగట ఎంట్రెన్స్లోనే. వీడు ఎంట్రెన్స్ రాగానే ఫస్ట్ వీడు బాగా మా ఫ్రెండ్ చాలా మార్కెటింగ్లో చాలా పర్ఫెక్ట్ ఉన్నాడు. సో ఇక్కడ వేసేసాడు చూడండి, ఫస్ట్ పెద్ద బ్లాక్ బస్టర్ పోస్టర్ వేసేసాడు ఇక్కడ మొత్తము. సో దీని తర్వాత వెళ్తుంటే ఫస్ట్ ఈ క్లోత్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మా పాప ఇక్కడ 100 రూపీస్కి ఒక కళ్ళద్దాలు తీసుకుందనమాట. తనకి చాలా నచ్చింది ఆ కళ్ళద్దాలు. సో వెళ్ళిన కొద్దీ మనకు జనరల్గా ఇక్కడ ఎగ్జిబిషన్లో చాలా మటుకు 90% లేడీస్కి సంబంధించిన స్టాల్స్ ఏ ఉంటాయన్నమాట, ప్లస్ పిల్లలకు సంబంధించినవి ఉంటాయి. ఏంటంటే లేడీస్కి మేకప్ సామాను, లేకపోతే గాజులు, చెవురింగులు, అవన్నీ నెక్లెస్లు అవన్నీ ఉంటాయన్నమాట. ఇక చిన్నపిల్లలకు సంబంధించిన బ్యాట్లు, బాళ్ళు, ప్లాస్టిక్ ఐటమ్స్ ఆడుకునేటివి అవన్నీ ఉంటాయన్నమాట. దాని తర్వాత కొద్దిగా ముందుకెళ్తే అప్పుడు చిన్నపిల్లలు మరియు పెద్దవాళ్ళు ఆడుకునేటి అన్ని కైండ్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. జాయింట్ వీల్ అయినా సరే, లేకపోతే చిన్నపిల్లలు తిరిగే గుర్రాలైనా సరే, తర్వాత ట్రైన్స్ అయినా సరే. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఇక్కడ ఉంటాయన్నమాట. సో అవన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను మొత్తం డీటెయిల్గా ఎలా ఉన్నాయో. సో ఈసారి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే ఏ ఐటమ్ అయినా సరే ప్రైసింగ్ చాలా తక్కువ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గుర్రం మీద కూర్చొని లైన్ రౌండ్గా తిరగడము, లేకపోతే ఒక కారులో కూర్చొని రౌండ్గా తిరగడం, అవన్నీ కూడా 10 రూపీస్ మాత్రమే ఉన్నాయన్నమాట 5 మినిట్స్ పర్పస్. ఇవి చూపిస్తున్నాను కదా, ఈ గుర్రం చూడు మీద ఎక్కిపిచ్చేసి ఒక 5 మినిట్స్ తింపుతాడనమాట. దానికి జస్ట్ 10 రూపీసే తీసుకున్నాడు. దాని తర్వాత వేరే ఐటమ్స్ ఏమైనా ఉంటే ట్రైన్ అయినా లేకపోతే జాయింట్ వీల్ అయినా కానీ అవి కూడా 50 రూపీస్ మాత్రమే ఉన్నాయి. యాక్చువల్లీ రేట్లు ఇస్తారు, చాలా రీజనబుల్ పెట్టారు ఇక్కడ వీళ్ళు చాలా మటుకు. ప్రతి ఎగ్జిబిషన్లో ద మెయిన్ ఐటమ్ ఏంటంటే జాయింట్ వీల్. ఈసారి మాత్రం జాయింట్ వీల్ ఖతర్నాక్ డెకరేషన్ చేశారు లైటింగ్తో. ఇంతకుముందు ఇంతనం లైటింగ్ ఉండేది కాదు, ఇదేదో వేరే కంట్రీలో ఉన్న జాయింట్ వీల్ టైప్ ఈసారి డెకరేషన్ చేశారు. సో సూపర్ అనిపించింది చూస్తుంటే మాత్రం, అదే మెయిన్ హైలైట్ అయిపోయింది ఈసారి ఎగ్జిబిషన్లుగా. మా సమన్యు చాలా భయపడతాడు ఏదైనా రైడ్ ఎక్కమంటే మాత్రము, కానీ ఈసారి మాత్రం ఈ రైడ్స్ అన్నీ కూడా భయం లేకుండా ఎక్కాడు. అదే మాకు విచిత్రంగా అనిపించింది. సో గుర్రం ఎక్కాడు ఫస్ట్, ఆ గుర్రం ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకో బైక్ ఎక్కాడు అన్నమాట.
సో ఇంతకుముందు అంటే చాలా ఏడిచేవాడు. ఇంతకుముందు సుజనామాలు వెళ్ళినప్పుడు ఎక్కించాము ఒక 1 ఇయర్ బ్యాక్, చాలా అంటే చాలా ఏడిచాడు. కానీ ఈసారి మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు, అది చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ గుర్రం ఎక్కిన తర్వాత మళ్ళీ బైక్ ఎక్కాడు అన్నమాట. Hey, Samanyo! ఇక్కడంతా కూడా ఒక ఓవర్వ్యూ ఇచ్చాను మీకు, ఒకటే ప్లేస్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఆడుకోవడానికి అని చెప్పేసి. చూడండి ఎంత బాగా లైటింగ్ ఉన్నాయో, ప్లస్ ఎన్ని రకాల ఆడుకునేందుకు ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయో, ఎక్సలెంట్ ఉన్నాయి ఇక్కడ అయితే. సో ఇక్కడ ట్రైన్ ఎక్కామన్నమాట. ఈ ట్రైన్ బాగా సౌండ్ చేసుకుని తెలుస్తుంది, చూడాలి ఎలా ఉంటుందో. అసలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ, మొత్తము చూస్తుంటే ఎక్సలెంట్ ఉన్నది ఇక్కడ, యూఫోరియా ఉంది ఇక్కడ. సమన్యో ఏ సమన్యో తెచ్చిన సమన్యో ఇక్కడ ఇక్కడ అన్ని ఫ్రూట్ స్టాల్స్ అండ్ ఫుడ్ స్టాల్స్ పెట్టారు. మెయిన్లీ ఇక్కడ సమోసా, మసాలా పాపాడ్, షుగర్ కేన్ జ్యూస్, మిల్క్ షేక్స్ ఇవన్నీ కూడా పెట్టారన్నమాట స్టాల్స్. సో ఎవరికైతే ఎండాకాలం చాలా ఆకలి అవుతుందో, ధూప్ అవుతుందో, వాళ్ళకి ఇక్కడ మంచి స్టాల్స్ పెట్టారన్నమాట. సో చాలామంది వచ్చి ఇక్కడ సైడ్లో కూర్చునే ఏర్పాటు కూడా చేశారు, అవన్నీ కూడా కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేశారు అక్కడ. చిన్నప్పటి నుంచి ఆడుతుంటే మీకు 30 ఇయర్స్ నుంచి పడకుండా ఇంకా అయిపోయింది. మేము ఇక్కడ చూసేసాం మొత్తం ఏం చూడాలి అక్కడ. సో చాలా యూఫోరియా కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంది, చాలా మంది పిల్లలు వచ్చారన్నమాట, చాలా చాలా బాగుంది అట్మాస్ఫియర్ మొత్తం ఇక్కడ. సో వెళ్ళిపోతున్నాం మేము ఇక్కడ, బాయ్.